హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు జాబ్ అలర్ట్ ఛానల్. ముందుగా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ లింక్స్ దొరుకుతాయి. సో ప్రతి లింక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న వాటివి. ఇక ఈరోజు సమాచారం విషయానికి వస్తే, బెంగళూరులోని రైల్వేల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు పడ్డాయండి. అయితే ఇవి అప్రెంటిస్ ఉద్యోగాలు మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి, అప్రెంటిస్ ఉద్యోగాలు. బెంగళూరులోని రైల్వేల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు పడడం జరిగింది. అయితే మొత్తం ఖాళీలు 192 ఖాళీలు ఉన్నాయండి. ఈ 192 ఖాళీలు కూడా ఎలా అంటే, జాబ్ టైప్స్ ఏంటంటే, ఫిట్టర్కి వచ్చేసి 85 పోస్టులు ఉన్నాయి, మెషినిస్ట్కి వచ్చేసి 31 పోస్టులు, మోటార్ వెహికల్ మెకానిక్కు 8 పోస్టులు, టర్నర్కు 5, సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్కు 23, ఎలక్ట్రీషియన్కు 18 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్కు 22 ఉద్యోగాలు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి చూస్తున్నారు. ఇక బెంగళూరులోని రైల్వేల్ ఫ్యాక్టరీలో పనిచేయాల్సి వస్తుంది. అయితే మొత్తం ఖాళీలు 192. అయితే దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, జాబ్ టైప్స్ ఏంటి అంటే, ఇవే ఫిట్టర్, మెషినిస్టు, మోటార్ వెహికల్ మెకానిక్కు, టర్నర్, సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్కు. ఇవి ఉద్యోగాల టైప్స్. ఇక ఎంపిక విధానం ఎలా జరుగుతుంది అన్న విషయానికి వస్తే, ఎంపిక విధానం వచ్చేసి అకాడమిక్ మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. అకాడమిక్ మెరిట్ అంటే మీరు చదివినటువంటి చదువుల్లో మెరిట్ను బట్టి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే, అంటే స్టైఫండ్ అంటారు అప్రెంటిస్ వాళ్ళకు, స్టైఫండ్ విషయానికి వస్తే సిఎన్సి అంటే సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్కు వచ్చేసి 12,261 రూపాయలు ఇస్తారు. అలాగే ఇక మిగిలిన విభాగాలకు వచ్చేసి 10,899 రూపాయలు ఉంటుంది. ఇక అర్హత విషయానికి వస్తే, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఈ దీనికి ఎలా అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఐటీఐ మాత్రమే డిప్లొమో, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అనర్హులు. డైరెక్ట్గా ఇచ్చేశారు పేపర్లో. డిప్లొమో, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అనర్హులు అని ఇచ్చేశారు. కేవలం ఐటీఐ మాత్రమే. 10వ తరగతి చదివి ఉత్తీర్ణులు అయిన తర్వాత ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అందులో మార్కులను బట్టి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదండి బెంగళూరులోని రైల్వేల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఉద్యోగాలు. ఎంపిక విధానం వచ్చేసి అకాడమిక్ మెరిట్. స్టైఫండ్ విషయానికి వస్తే సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్కు 12,261, మిగిలిన వారికి 10,899. ఇక జాబ్ టైప్స్ వచ్చేసి ఫిట్టర్ 85 ఉద్యోగాలు ఉన్నాయి, మెషినిస్ట్కు 31 ఉద్యోగాలు ఉన్నాయి, మోటార్ వెహికల్ మెకానిక్కు 8 ఉద్యోగాలు, టర్నర్కు 5, సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్కు 23, ఎలక్ట్రీషియన్కు 18, ఎలక్ట్రానిక్ మెకానిక్కు 22 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు ఉంటుంది. చివరి తేదీ నవంబర్ 15. పూర్తి సమాచారం కోసం ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే www.rwf.indianrailways.gov.in ఈ వెబ్సైట్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు కనుక్కొని మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అప్రెంటిస్ ఉద్యోగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో డిస్క్రిప్షన్ చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.